హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వికీ వ్లాగ్స్. ఈరోజు మనం అయితే రైడ్ స్టార్ట్ చేసేసినాం. ఎక్కడికి వెళ్తున్నామో మాకు కూడా తెలియదు, అందుకే సగం వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నా. మనమైతే ఇప్పుడే 19 టోల్ గేట్ దాటినాము, చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. ఇంకా ప్లాన్ అయితే ఏం లేదు. నేను వెంకట్ కైలాష్ ముగ్గురం స్టార్ట్ అయినాం, ఇప్పుడైతే ప్రజెంట్ 19 టోల్ గేట్ దగ్గర ఆగినాం. హైవే పైన పోతున్నాము, చిన్నగా టికెట్ వెళ్దామా అని ప్లాన్ చేస్తున్నాం. టైం ఉంది కానీ బయట పైన వర్షము అది పడుతుందేమో అని ఆలోచన అంతే. పోదామా బాబు రాచకొండ. ఇలాంటి టైంలో వీరులంతా అనుకునేది ఏంటి తెలుసా? పదా చూసుకుందాం, వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం అంతే. మనమైతే ఇప్పుడు 19 టోల్ గేట్ దాటేసి చౌటుపల్లి కూడా దాటినాం కదా, చౌటుపల్లి కూడా దాటినాం. ఇప్పుడే ఒకటి ప్లాన్ చేసుకున్నాం, రాచకొండ ఫోర్ట్కి వెళ్దామని. ఆన్ ది వేలోనే ఉంది, కాకపోతే లోపలికి ఒక 27 కిలోమీటర్ చూపిస్తుంది ఇక్కడ నుండి. చూద్దాం టైము లైట్ని బట్టి, ఇంకా అంత దూరం వెళ్ళడం అయితే వెళ్దాము. 7.5 కిలోమీటర్స్ ఇంకా అనిపించేదంతా మనకు రాచకొండ విలేజ్. ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతారు, చాలా అదృష్టవంతులు. అయ్యో మనం లేట్ అయిపోయినాం అని చేసిర్రు. అయితే చూడండి గోడ చూడండి, కోట గోడ కాదు కాదు రాచకొండ ఫోర్ట్ అర్బన్ ఏం లేదు. ఇక్కడ టైం అయిపోయింది అంటున్నాడు ఆయన ముసలి. ఆయన కర్ర పట్టుకుండు రాజు సంస్థానం కాపల, ఆయన కట్టపల అంటాడు కదా ఈ సంస్థానంకి. ఈ సంస్థానంకి కట్టపల అంటాడు ఆయన. ఏమనుకుంటున్నావు, మగధీరాల రక్షకుడు ఉంటాడు కదా, రాజ్య రక్షకుడు ఆ టైపు ఆయన. ఏందనుకుంటున్నావు నువ్వు, అనే కట్టిర్రు. మేము ఓకేనా? ఓకే వెంకటేష్ మొత్తానికి కట్టపని సెట్ చేసిండు, కట్టప్పని సెట్ చేసిండు వెంకటేష్. అయితే మనమైతే ఎంటర్ అయిపోయినాం. ఇదిగోండి కోట, ఇక్కడ నుంచి నడుచుకుంటే పోతే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. పార్కింగ్ ప్లేస్ ఉన్నట్టుంది చూడండి, కార్లు అయితే అన్ని ఇక్కడే ఆగినాయి. ఇదే లాస్ట్ ఇక్కడనే. మనకైతే కొండలు మామూలుగా లేవు, మొత్తం కొండలలోనే ఉంది ప్లేస్ అంతా. బై వాక్ వెళ్దాము పైకి నడుచుకుంటూ. కమ్ ఆన్ లెట్స్ మూవ్. మోడిఫికేషన్ చేస్తారు అంటే ఇది ఉట్టిగా చేద తీరడానికి ఉన్నట్టుంది. అప్పట్లో అంటే రాజన్ కలవడానికి వచ్చిన వాళ్ళు బస చేయడానికి ఏమో ఇది అంతే ఉంది కదా. సో దానికి కొంచెం ఇగో ఇగో చూడండి ఎంత పైకి వచ్చినాం మనము. ఆ కింద ఎక్కడో కనిపిస్తుంది, మనం ఆ దర్గా దగ్గర నుంచి వచ్చినాం. దర్గా కనిపిస్తుందా? లింగం ఇదేగో, ఈ దర్గాల దర్గా ముందు ఉండే కోనేరులో ఆ లింగం దొరికిందా పక్కన. బాబా వాట్ ఏ లొకేషన్స్. కనిపిస్తున్నాయా? చూస్తున్నారా రాచకొండ, తెలంగాణలో రాచకొండ ఫోర్ట్. మనం ఇప్పుడు రాచకొండ ఫోర్ట్ అయితే ఎక్కేసినాము. ఇక్కడ నుంచి మీకు చూడండి, ఇంక ఎంట్రన్స్లో కొంచెం రాగానే ఇట్లా ఉన్నాయి, ఇక్కడ నుంచే కథలు లేకపోతున్నాము. ఇంకా లోపల ఎట్లుందో పరిస్థితి చాలా బాగా కనిపిస్తున్నాయి. గ్రీనరీ అయితే సాలిడ్ సాలిడ్, మైండ్ బ్లోయింగ్. బా కొండ చూడండి అసలు, బా ఇదంతా కిందికి ఉంది. ఇదంతా మీకు ఇప్పుడు మనం ఉన్నది కాంపౌండ్, అది కొండ కాంపౌండ్ మీద మనం ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తున్నా మీకు. రాళ్ళు చూడండి, ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కాంపౌండ్ వాళ్ళు. ఇది రచ్చబండ, ఇది మంచి మెట్లు కూడా కట్టారు. అంటే అప్పట్లో దీన్ని ఇట్లా యూజ్ చేసేవాళ్ళు ఏమో. దీని మీద అయితే రాసిర్రు రచ్చబండ కనిపిస్తుంది. వావ్ పైకి ఎక్కేద్దాం. ఇంకో ఎంట్రన్స్ వచ్చింది కింద, మెయిన్ ఎంట్రన్స్.
ఇది సెకండ్ మళ్ళీ సెకండ్ డోర్ ఇది చూడుకో అంత పెద్ద గుండి చూడు ఐస్ క్రీమ్ లో కూడా సరిపోతుంది అవును రాచకొండ ఎంట్రన్స్ లోకి వెళ్తున్నాం చూడండి తెలిసింది కదా రాజులు కంపల్సరీ ఇట్లాంటివి పెట్టుకునేవాళ్ళు మొత్తం కొండ పైన కట్టేశారు కోట మొత్తం గ్రీనరీ దిక్కురా ఇదర్సే ఏ నీచేసే తోడా జాడ్ పూడా వావ్ క్లియర్ గా ఉందో చిన్న చెరువు ఉంది ఒకటి సోలార్ ప్యానెల్స్ కూడా పెట్టారు సోలార్ తోనే కరెంట్ నడుస్తున్నాయి చాలా బాగుంది విజిటర్స్ కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ మన ఫ్రెండ్స్ చెప్పండి హాయ్ చెప్పండి మనతో పాటు కింద ఒకటేసారి లోపలికి వచ్చినాము అందరము అమేజింగ్గా కనిపిస్తున్నాయి కమాన్ కమాన్ మస్తు ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది మనమైతే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇదే దీని కింద నుంచి నడుచుకుంటూ వచ్చినాం కదా దాని పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి చూడండి లొకేషన్ రాచకొండలు రచ్చరచ్చగా ఉన్నాయి అసలు స్టార్టింగ్ పాయింట్ నుంచే అర్థం కావట్లేదు అసలు ఏం చెప్పాలనేది అంత వ్యూస్ ఉన్నాయి ఫుల్ డే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని అంత సాలిడ్గా ఉంది ప్లేస్ మాత్రం ఇట్లా చెరువు చూడండి ఇంత హైట్ నుంచి ఆ చెరువుని చూస్తుంటే వీళ్ళకి వీళ్ళు ఖర్చు చేసుకొని ఎక్కడెక్కడికో ఫారెన్లకు వెళ్ళొద్దు ఇండియాలో చాలా ఉన్నాయి దయచేసి ఖర్చులు పెట్టుకొని ఫారెన్కి వెళ్ళకుండా ఇక్కడే ఉండి చూడండి ఈ ప్లేస్ చూడండి అసలు ఇవి ఇంకా బయటికి అంత రావట్లేదు కానీ సెక్సీ ప్లేసెస్ మైండ్ బ్లోయింగ్ ప్లేసెస్ మైండ్ బోబ్లింగ్ ఫేసెస్ ఇంకా ముందుకెళ్దాం పదండి ఇంకా పైకి చాలా ఉంది ఇట్లా టైం అయిపోతుంది లెట్స్ గో రైట్గా చిన్న మనం ఇట్లాగో ఇట్లా నుంచి పైకి వచ్చినాం ఇప్పుడు ఈ కొండ కిందనే మనం ఫోటోలు దిగినాము ఇక ఇటు నుంచి కిందికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఆ పైకి ఎట్లెక్తావు పైకి మనమైతే ఇంకా ఇగో ఇట్లా పైకి వెళ్ళాలి ఇంకా మెట్లు ఉన్నాయి ఇంకా పైకి పోవడానికి పైత లాస్ట్ దాకా ఇక్కడ మనవాడు ఇప్పుడు ట్రెక్కింగ్ చూడండి ఎట్లా చేస్తున్నాడు వెళ్ళిపోయాడు ఆ పైకి అక్కడికి బానే ఉంది అదంతా మంచిగా ఉంది ఎక్కడానికి బాగుంది మనోడు మనోడు ఫోటో షూట్ కోసం వచ్చినట్టే ఉంది ఫైనల్ డెస్టినేషన్ చేరుకొని మనం చూడాలంటే మళ్ళీ మళ్ళీ రావడానికి కష్టమైపోతుంది సరే కదా
అసలు ఎక్సలెంట్ అని మాట సరిపోదు. అట్లుంది గైడ్ 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 అడ చూడు, రాయి మీద ఎక్కిరి చూడు. ఏదో ఒకటి విగ్రహం అదో రాయి మీద చూడండి. ఏదో మనిషిది బొమ్మ చెక్కారు, నాలుక బయటికి పెట్టింది అది. అమ్మో ఏందో అది, అప్పుడు దిష్టి బొమ్మ లాగానో మరి అయితే ఇక్కడ వాళ్ళది ఎవరిదన్నా గుర్తుగా చెక్కారు. ఒక్కదాని మీదనే ఉంది, ఇక్కడ ఎక్కడా లేదు. ఏ రాయిపోయినా చాలా మటుకు చెరిగిపోయినాయి రాళ్ళ మీద ఉన్నాయన్నీ. అసలు ఫోర్త్ గేట్ ఇది. ఇప్పుడు ఫోర్త్ గేట్లో కాంపౌండ్ వాళ్ళేదంతా బాగానే కట్టిర్రు. ఇక్కడ అసలు ఈ కొండలు పైన వాళ్ళకి కూడా పైన పెట్టిర్రా, పైకి తీసుకొచ్చిర్రా. ఒక గనట రాయితో మన ఇంటికి ఒక గోడ అయితే ఉంది కదా. వా మొత్తం పైకి వచ్చేసరికి మళ్ళీ నేల మీద ఉన్నట్టే ఉంది. అబ్బా అమ్మా సరిపోయింది బాబు, దూల తీరిపోతుంది. చూడండి చాలా దమ్ము వస్తుంది, మామూలుగా లేదు పరిస్థితి. చాలా చెప్పడానికి నాతో అవ్వట్లేదు. అసలు వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. మేము ఏదో సరదాగా రాచకొండ ఫోర్ట్ అంటే ఏదో ఇట్లా నాలుగు గోడలు ఉంటాయేమనుకున్నాం, కానీ అసలు మైండ్ బ్లోయింగ్ ఇదంతా. ఏమో అనుకున్నా నేనైతే. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు, పైకి టికెట్ అట్లాంటివి ఏం లేవు. బయట గేట్ దగ్గర ఒక కట్టప్ప ఉండడు, ఆ కట్టప్ప మాత్రం బంద్ చేస్తుండు టైం అయిపోయిందని. కాకపోతే కొంచెం ఆమ్యామ్యా అని మాట్లాడుకొని వెంకట్ సెటప్ చేసేసిండు, వచ్చేసినాం. ఇవ్వండి ఇది మళ్ళీ ఇంకొక ఎండింగ్ ప్లేస్ అందరికి. ఏం చూపెట్టాలి అసలు, ఏమని చూపెట్టాలి, ఏం చెప్పాలి. వా నేను అప్పుడు హార్స్ లీల్స్ పైకి వెళ్ళినప్పుడు ఇలా కనిపించినాయి అన్నీ. అవునా చూడండి, ఆ కింద మీకు ఇప్పుడు రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చినాం మేము నడుచుకుంటా. ఫస్ట్ ఇక చూస్తున్నారు కదా వెనకాల కొండలు చూడండి, రాచకొండలు అంటే కొండలే. కొండల పైన ఆసంగా కనిపిస్తుంది. మేమైతే ఆల్మోస్ట్ మొత్తం పైకి అయితే ఎక్కేసినాము. ఇంకా మాకు నాకు కనిపిస్తుంది అది ఒకటే కొండ కనిపిస్తుంది. ఆ కొండను చూడండి ఇట్లా లేపడానికి బాగుంది, అంత దమ్ము మనకు లేదు. ఇది చూడండి అసలు రాళ్ళు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి, చిన్న చిన్నవి కూడా లేవు, చాలా పెద్దగా ఉన్నాయి. వెదర్ అయితే వర్షం పడేలాగా ఉంది నాకైతే అనిపిస్తుంది. ఈ టైంకి వర్షం పడితే మాత్రం కొండ పైన ఆసం ఉంటుంది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూస్తున్నారా, అన్నీ హిల్సే ఉన్నాయి. ఏదో ఒక హిల్ స్టేషన్కి వచ్చి మనము చూస్తే ఎట్లుంటుందో అట్లా కనిపిస్తుంది.
ఇంకా మీకేమన్నా చెప్పాలా అంటే వీడియోలో ఆల్మోస్ట్ మొత్తం వీడియో తీసిన కొన్ని దగ్గర నేనేం చెప్పలేకపోయినా, అంత మంచిగా మీకు లొకేషన్స్ అయితే ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి కంపల్సరీగా, అందుకనే చెప్తున్నా. రాచకొండ అంటే రాచకొండ రచ్చ రచ్చ చేసి పెట్టేసింది మొత్తము. ఫ్రీ ఎంట్రీ, పార్కింగ్ లేదు, టికెట్ లేదు, ఎంట్రీ టికెట్ లేదు. అందరు హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఉండొచ్చు, లంచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, ఫుడ్ క్యారీ చేసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే ఇక్కడ ఏం దొరకవు మీకు. కాబట్టి మళ్ళీ ఒకసారి పైకి ఎక్కితే కిందికి వెళ్ళడానికి ఉండదు, ఫస్ట్ వాటర్ క్యారీ చేసుకోండి. మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము. సాయంత్రం పూట ఎండ లేదు కాబట్టి మాకు కొంచెం తప్పించుకున్నట్టే, ఎండ పూట అయితే చచ్చిపోతాం. పైన చూడండి అసలు మబ్బులు ఎట్లున్నాయో. ఈ వెదర్లో మేము ఇట్లా ఇట్లాంటి ప్లేస్లో నించుని అంత ఎంజాయ్ చేస్తుంటే జీవితానికి ఇంకేం కావాలండి? ప్లీజ్ చెప్తున్నాను కదా, కొన్ని రోజులు ఒక 4 రోజులు అన్ని పనులు మానేసి ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సరేనా? ఒక సండే కానీ సాటర్డే కానీ 1 డే అంతే, ఒక్కటే ఒక రోజు ఫ్యామిలీని తీసుకొచ్చి ఇట్లాంటి ప్లేస్లో వదిలేస్తే అన్నీ మర్చిపోవచ్చు, మన స్ట్రెస్ అన్నీ మారిపోతాయి. కంపల్సరీ వచ్చి విజిట్ చెయ్యండి, కంపల్సరీ చెయ్యండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గంట కొట్టండి. పార్కింగ్లోకి వచ్చేసి కార్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం. కాళ్ళు అయితే మామూలుగా పెయిన్ రావట్లే, ఇంత ట్రెక్కింగ్లో చేసి చాలా రోజులు అయిపోయింది. చూడండి మీకు ఇంకా కార్ లైటింగ్కి ఎదురుగా మెయిన్ గేట్ ఎంట్రన్స్, ఇది ఫస్ట్ గేట్. నేనైతే గేట్ అని అంటున్నా, దీన్ని ఏమంటారు నాకు తెలియదు, మళ్ళీ కూడా చెప్తున్నా. ఇదిగోండి వా, భలే కనిపిస్తుంది లైటింగ్ ల్యాండ్లోకి వెళ్ళి పోతుంటే. ఇది రాచకొండ ఎంట్రన్స్, ఆర్టిఫిషియల్గా కట్టిర్రు, మనమే గేట్ తీసుకోవాలేమో. వాళ్ళు లేనట్టు ఉండి వెళ్ళిపోయారు, వాళ్ళు అలా డ్యూటీ అయిపోయింది. మనమే గేట్లు తీసుకోవాలి, కట్టప్ వెళ్ళిపోయినట్టుండవు. మన రాచకొండ సంస్థానంలో నుంచి మనమే గేట్లు తీసుకొని బయటికి పోతున్నాం. కమాన్, వచ్చేసాయి. ఇంకా మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. అసలు ఓపిక లేదు, దమ్మ ఆగట్లేదు. 50 తీసుకున్న కట్టప్పనా? ఇంకో కట్టప్ప వెళ్ళిపోయాడు. మన కట్టప్ప సంస్థానం వదిలేసి వెళ్ళిపోతుండు, అందరు లోపట్నే ఉన్నారు, ఆయన వదిలేసి వెళ్ళిపోతుండు. కొంచెం చీకటి పడకముందే ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ పైనుంచి దిగేస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా కొండలు ఉన్నాయి, అక్కడక్కడ రాళ్ళు కూడా స్లిప్ అవుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా కొంచెం గ్రిప్ ఉన్న షూస్ కానీ మార్నింగ్ చెప్పులు కానీ వేసుకుని రండి. పొద్దున 9 వరకు వచ్చేస్తే 4 వరకు మంచిగా 4 వరకు హ్యాపీగా పైన ఎంజాయ్ చేయొచ్చు. చాలా ప్లేస్ ఉంది, లొకేషన్స్ ఉన్నాయి, వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా అది వీడియో చూడండి, అన్నీ నేను ఇప్పుడే చెప్పేస్తే బాగుండదు, వీడియో మొత్తం చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వికీ వ్లాగ్స్.